రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా జనించినాడు కాసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు అరుణ కిరణముల ఉదయార్కుని గని అది పండిన తీయని పండను కొని సూర్యమండలము పట్టి తినాలని తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది రోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుమని తాకా చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుక్తి గర్భము చేరియట కాలక్రమమునా ధనీభవించి హనుమ రుధిరమణి ధృడి అయి పర్వత కలవక సహృత యునికై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం